ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. గత రాత్రి కాలమంతా కూడా అయ్యా మీ కృప, మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో, ఈ జీవిత యాత్రలో మరొక రోజును మా జీవితంలో సమకూర్చి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. మీ కృపను బట్టే నాయన ఈ రోజున మేము సజీవులుగా ఉన్నాము తండ్రి. అందును బట్టి మీకే మహిమా, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈరోజు మీరు మాకు అనుగ్రహించారు. ఈ రోజున మరలా మీ చేతిలో మేము పెడుతూ ఉండగా మీరే మాకు నడిపింపును దయచేయండి. మీరే మమ్మల్ని నడిపించండి. మీ ఇష్టానుసారంగా మా జీవితాలు ఈరోజు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సామెతల గ్రంథం 9:6 ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడుడి అని వాక్యం సెలవిస్తున్న రీతిగా అయా ప్రార్థిస్తున్నాం. అయా ఇంతవరకు కూడా తండ్రి మా సొంత ఆలోచనలను బట్టి, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి, ఈ లోక చదువులను బట్టి, ఈ లోకంలో తండ్రి ఎవరో చెప్పిన మాటలను బట్టి తండ్రి జీవించామేమో. మార్గం తప్పిన వారి వలె అయా వేరే వేరే మార్గాల్లో ప్రయాణిస్తున్నామేమో. క్షమించండి తండ్రి, జ్ఞాపకం చేస్తున్నారు. ఇక మేము జ్ఞానం లేని వారై ఉండము నాయన. అయ్యా మీ వాక్యమే మాకు జ్ఞానము, మీకు సంబంధించిన మాటలే మాకు వివేచన తెలియని కలవజేస్తాయని తెలుసుకొని నాయన మీ మార్గంలో చక్కగా శ్రేష్టముగా అయా శాంతియుతముగా నడవడానికి సహాయం అనుగ్రహించండి. ఎవ్వరు కూడా ప్రభు ఈ రోజున మార్గము తప్పిపోకుండా తగిన జ్ఞానము కలిగి ఉండుటకు సహాయం అనుగ్రహించండి. మీ యందు భయభక్తులు కలిగి ఈరోజు వారు తండ్రి నడవడానికి కృప చూపించి చక్కగా తండ్రి మీ మార్గంలో ఉండడానికే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారందరికీ మీరు తోడై ఉండండి. ఏ అవసరతలు, ఏ అక్కడతల్లో తండ్రి బిడ్డలు ఉన్నారో నాయన అవన్నీ కూడా తండ్రి వారికి నజరేయుడు యేసు నామంలో సమకూర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ఈ రోజున మా పనులన్నీ కూడా మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. చేస్తున్న ప్రతి పనిలోనూ ఆశీర్వాదాలు దయచేయండి. చేస్తున్న ప్రతి పనిలోనూ యథార్థముగా పనిచేయుటకును తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి ముందుకు వెళ్ళుటకును మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. కొత్తగా పనులు ప్రారంభిస్తున్న, శుభకార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయా. ఈ రోజున మా మార్గాలన్నీ మీ పాదాల చెంద పెడుతున్నాం నాయన. క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణమును మా అందరికీ కలగజేయండి తండ్రి. అయా వెళుతున్న వాహనమును, వెళుతున్న ఆ ప్రదేశమును మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. మీరే మాకు తండ్రి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. అయా ఎటువంటి క్షేమముతో అయితే బిడ్డలందరూ ప్రయాణిస్తున్నారో, వెళ్తున్నారో, అదేవిధంగా క్షేమకరంగా మరలా వారి గమ్యస్థానాలు చేరుకొనిలాగున దీవించండి తండ్రి. అదేవిధంగా ఈరోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ కాపుదల, మీ కంచె, మీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. అయా ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్న బిడ్డలు ఉన్నారు నాయన, వారందరికీ తండ్రి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. అయా తెలివిని అనుగ్రహించండి. సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి ప్రభువ. తండ్రి డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు నాయన, వారిలో భయం లేకుండా ధైర్యమును అనుగ్రహించండి. అయా మీరే వారికి తోడై ఉండండి ప్రభువ. అదేవిధంగా ఈ రోజున ఎవ్వరు కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థిక పరిస్థితిని బట్టి కృంగిపోకుండా, అనారోగ్య సమస్యల బారిన పడకుండా తండ్రి మీ కాపుదల్లో భద్రపరచుకోమని, సంపూర్ణ సమృద్ధితో వారిని రోజంతనూ నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన విలువైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము వ్యర్థంగా ఈ సమయాన్ని ఉపయోగించకుండా జ్ఞానమును అనుగ్రహించండి ప్రభువ. అయా మా తోటి వారితో, మా బంధువులతో, మా స్నేహితులతో, ప్రతి ఒక్కరితోనూ శాంతి సమాధానాలు కలిగి ఉండే మనస్సు మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. అయా ఈ రోజున మీ కృప, మీ దయవలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలకు తోడై ఉండమని, మేమందరము కూడా మీ యొక్క రాజ్య సువార్తలు పాలిభాగస్తులయ్యుంటూ మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే కృప దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.